వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగులు మరియు పెన్షనర్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరియు ఈ వీడియోని మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకేమంతా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఉద్యోగుల సమస్యలపై మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క మీటింగ్లో ముఖ్యమైన అంశాల కోసం మాట్లాడడం జరిగింది. మరి అవి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క మీటింగ్లో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఉద్యోగుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీనరసులు అన్నారు. అయితే విజయవాడలో R&B ప్రధాన కార్యాలయంలో శనివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అయితే జరిగింది. మరియు ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. రెండేళ్లుగా కారుణ్య నియామకాలు జరిగిన 20 మంది ఉద్యోగులకు సంఘ సభ్యత్వం కల్పించి పరిచయం చేశారు. మరణించిన ఉద్యోగులను స్మరించుకున్నారు. ఇక సంఘ సభ్యత్వ రుసుమును 200 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఉద్యోగి మరణిస్తే తక్షణ సాయంగా సంఘం తరపున 5,000 రూపాయలు అందించాలని, ఈ నెల 13 సంఘ ఆధ్వర్యంలో వనసమారాధన నిర్వహించాలని తీర్మానించారు. అయితే సంఘంలో ఒక DEC మెంబర్ ఖాళీ కావడంతో ఆ స్థానంలో సీనియర్ అసిస్టెంట్ పి శ్రీహరిని నియమించారు. పి రామారావు, శివరాం ప్రసాద్ తదితరులు అయితే ఇందులో పాల్గొన్నారనమాట. సో చూశారు కదండి మొత్తానికి ఏంటంటే కొన్ని విషయాలపై కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఈ యొక్క మీటింగ్లో తేల్చారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.